Hello, welcome to our channel. Iros video lo nenu meeto oka recipe share chesukopothunnanu. Chala healthy recipe andi. Deentlo nenu oka curry inka ragi pindi toti pulkala ela chesukovalo chupinchipothunnanu. Mari mundu manam palak egg ante palakura inka guddu vesi koora ela chesukovalo chupistanu. Tarvata manam pulka ela chesukovalo chuddam. Munduga palak egg curry ki em kavalo ingredients chusedam. ముందుగా ఉప్పు వేసి కడిగి కట్ చేసిన పాలకూరను తీసుకున్నాను. ఇక్కడ నేను 4 కట్టలు చిన్న చిన్న కట్టలు పాలకూరను తీసుకున్నాను. తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి కట్ చేసినవి. ఇంకా 3 గుడ్లు. ఇంకా ఇక్కడ నేను కొబ్బరి నూనె వాడుతున్నానండి. హెల్త్ కి మంచిది కాబట్టి మీరు ఈ ప్లేస్ లో బట్టర్ నెయ్యి ఏదైనా కూడా వాడుకోవచ్చు. మామూలు ఆయిల్ కూడా వాడొచ్చు. తర్వాత పోపు కోసం మనకి ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి ఇవన్నీ తీసుకున్నాను. ఇంకా మనకి ఉప్పు కారం పసుపు గరం మసాలా పౌడర్ కూడా కావాలి. ఇక్కడ నేను కల్లుప్పు పౌడర్ వాడుతున్నానండి. మీరు మామూలు సాల్ట్ కూడా వాడచ్చు. ఇప్పుడు ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా నేను నూనె వేస్తున్నానండి. ఆ నూనెలోకి పోపు సామాన్లన్నీ వేస్తున్నాను. అంటే ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసి కొంచెం దాన్ని ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయ వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసేద్దాం. పాలకూర వేసిన తర్వాత దాన్ని అలా కలుపుకోవాలి మొత్తం ఉల్లిపాయ ఇంకా పోపు అంతా కూడా కలిసేలాగా. తర్వాత ఇప్పుడు మూత పెట్టకూడదు. మనము మూత పెడితే పాలకూర ఆకుకూరలు ఏదైనా కానీ మూత పెట్టి మనం ఉడికించకూడదు. ఇలా వదిలేసామంటే అందులోంచి వాటర్ వచ్చేస్తుంది. తర్వాత ఇందులోకి నేను పసుపు వేస్తున్నాను, కారం కూడా వేసేస్తున్నాను. కొంచెం మనకి ఆకుకూర దగ్గర పడిన తర్వాత పసుపు కారం ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే మనకి పాలకూరలో ఆల్రెడీ కొంచెం ఉప్పుగానే ఉంటుంది కాబట్టి. తర్వాత ఎగ్స్ వేస్తున్నాను ఇందులోకి. ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్ వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. మనం గుడ్డు పొరుటు చేసుకుంటాం కదా అలానే. ఇక్కడ నేను కల్లుప్పు పౌడరే వాడుతున్నానండి ఈ రెసిపీ మొత్తానికి. గరం మసాలా వేసి కొంచెం సేపు అలా కలిపేసి ఆఫ్ చేసేయచ్చు. అంతేనండి, పాలక్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రాగి పిండితోటి పుల్కాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. 3 కప్స్ గోధుమ పిండికి నేను ఇక్కడ 2 కప్స్ రాగి పిండి తీసుకున్నానండి. కొంచెం ఎక్కువ రాగి పిండి వేసుకుంటే మనకి చపాతీలు చేసేటప్పుడు విరిగినట్లుగా వస్తాయి. ఈక్వల్ అమౌంట్ వేసుకొని జాగ్రత్తగా చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను 3 కప్స్ గోధుమ పిండికి 2 కప్స్ రాగి పౌడర్ తీసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ చిటికెడంత ఉప్పు వేసి దీన్ని మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలిపి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. పిండి మనకి 15-20 నిమిషాలు నానిన తర్వాత మనం ఇలా చిన్న చిన్న చపాతీలాగా చేసుకోవాలండి. కొంచెం అంటే మరీ పల్స్గా కాకుండా కొంచెం మందంగా చేసుకుంటే మనకి బాగా పొంగుతాయన్నమాట. సో ఇలా చేసుకున్న తర్వాత మనం దీన్ని పెనం పైన వేసుకుందాం.
ఈ పుల్కా చేసేటప్పుడు మనము పెనం మీద వేసి కాల్చేటప్పుడు మనకి చపాతీ ఈ పుల్కా అనేది కొంచెం వేగాలన్నమాట. అంటే మనకి చిన్న చిన్న బబుల్స్ వచ్చి కొంచెం కాలుతుంది మనకి. ఇప్పుడు ఇలా నేను చూపిస్తున్నాను కదా, అలాగ మనకి చిన్న చిన్న బబుల్స్ వచ్చి లైట్ కలర్ రావాలి. ఆ స్టేజ్లో మనము దీన్ని తీసి స్టవ్ మీద వేసుకుంటే మనకి పుల్కా ఎంత చక్కగా పొంగుతుందో చూడండి. ఈ రాగి పుల్కాలు చాలా హెల్దీ, చాలా టేస్టీగా కూడా వస్తాయి మీకు. సేమ్ చపాతీ టేస్ట్లోనే ఉంటుంది. రాగి పిండి అలవాటు లేని వాళ్ళు కూడా వీటిని చేసుకొని తినచ్చు, హెల్త్కి చాలా మంచిది. అండ్ సాఫ్ట్గా కూడా వస్తాయి, చాలా బాగా వస్తాయి. ట్రై చేసి చూడండి మీరు ఒకసారి. అంతేనండి ఇవాళ వీడియో. రాగి పుల్కా ఇంకా పాలక్ ఎగ్ కర్రీ. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కమెంట్ కూడా చేయండి. ఇంకా కొత్త వీడియోస్ చూస్తూనే ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.